ఒరే టిప్, మనం త్వరలోనే గోల్డ్ మ్యాన్ ని పట్టుకోవాలరా. పట్టుకోవడానికి వాళ్ళు దొరకాలి కదా సార్. దొరకకుండా తిరుగుతున్నాడు రా, లేకపోతే ఈ పాటికి పట్టుకుని ఉండేవాళ్ళు. ఆహా, పట్టుకుంటారు పట్టుకుంటారు. ఈ దిక్కు మన డిటెక్షన్ తో ఇంట్లో ఉన్న సామాన్ అంతా అమ్మేశారు. చెంబులు, పళ్ళాలు, ఆఖరి కట్టుకున్న చీరలతో సహా సగం ధరకు అమ్మారు. శాంతం శాంతం, చూడు నువ్వే వరి పడక్కర్లేదు. త్వరలోనే ఆ గోల్డ్ మ్యాన్ పట్టుకుంటాం. ప్రభుత్వం వారిచే బహుమానంతో నీ ఒళ్ళంతా బంగారం చేస్తావు. చేస్తారు చేస్తారు, ఏదో ఒక రోజు చూసి నన్ను అమ్మేసిన అమ్మేస్తారు. కర్మ సార్ సార్, అమ్మగారు నమ్మితే నాతో చెప్పండి, నేను కొనుక్కుంటాను. పిచ్చి వేషాలు వేసేవంటే చావదని ఏ సరికో చూడుకో, నిన్ను అమ్మేస్తాను గాడిద. సార్ సార్, బాబాయ్ గారు వస్తున్నారు. ఏం బాబాయ్, ఏమిటి ఎలా వచ్చారు? సత్యం సుజాత కూడా ఇంట్లో లేరు, పోను ఫోన్ లో కాలక్షేపం చేద్దామంటే అది అవుట్ ఆఫ్ ఆర్డర్. నీతో కబుర్లు చెప్పు పోదామని వచ్చాను. ఏమిటి విశేషాలు? ఒక ముఖ్యమైన విషయం చెప్తాను బాబాయి, అది నువ్వు వింటే సంతోషిస్తావు బాబాయి. ఏమిటది? త్వరలోనే గోల్డ్ మ్యాన్ మన చేతుల్లో చిక్కుకుని కడగడాల మీద వెళ్ళిపోబోతున్నాడు. అదే, అది సరే. నువ్వు ఈ సంగతి విన్నావా? ఏమిటది, మన ధైర్య సాహసాల గురించి దేశం అంతా చెప్పుకుంటున్న సంగతి కాదు? నీలాగే ఓ ప్రైవేట్ డిటెక్టివ్ ఆ గోల్డ్ మ్యాన్ పట్టుకు తీరతాను అని ప్రతిజ్ఞ చేశాడట. ఆ డిటెక్టివ్ అదే రాత్రి తన గదిలో ఒంటరిగా నిద్రపోతున్నాడు. అర్ధరాత్రి దాటింది, చుట్టూ భయంకరమైన చీకటి, ఎక్కడి నుంచో నక్కలు ఏడుస్తున్న అరుపులు. ఈలోగా తలుపు కిర్రుమని తెరుచుకుంది. డిటెక్టివ్కి మెలకు వచ్చింది, బోట్ల చప్పుడు వినిపించింది, ఒక నల్లటి మానవాకారం అతని మీదుగా రావడం కనిపించింది. ఆ ఆకారం నెమ్మదిగా వచ్చి 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 అతని దగ్గర ఆగింది. అతని చేతిలో ఒక కత్తి ఉంది, ఆ కత్తి తలతలా మెరుస్తోంది. నన్ను పట్టుకుంటావురా రాస్కల్ అని ఆ కత్తి గుండెల్లో ఒకే ఒక బాబోయ్ కాదు, ఐ ఆమ్ బాబాయ్. బాబాయ్ బాబాయ్, నువ్వు చెప్పినంత నిజమేనా బాబాయ్? తమాషాకి చెప్పానయ్యా. నేను కూడా తమాషాగా భయపడ్డట్టు నటించాను బాబాయ్. ఎలా ఉంది మన నటన బాబాయ్? బాగానే ఉంది, కానీ ఆ గోల్డ్ మ్యాన్ ఎప్పుడైనా ఇటు వచ్చినా రావచ్చు. ఎందుకైనా మంచిది, పడుకునే ముందు కాస్త తలుపులన్నీ వేసు, మరి పడుకో. ఓ వేలాడుతోంది, అక్కడి నుంచి నేను ఫోన్ చేస్తాను, వస్తాను. అలాగే ఉంటాను, గుడ్ బై బాబాయ్. మీ అన్నయ్య కథ వింటుంటే చాలా బాధగా ఉంది. పరిస్థితుల వలన, మనుషుల వలన అతనికి చాలా అన్యాయం జరిగింది. దురదృష్టవశాత్తు చిక్కుల్లో చిక్కున్న మా అన్నయ్య నేను రక్షించుకోదలిచాను. అందుకే ఆయన స్థానంలో ఆ ముఠా ఎక్కడుందో అక్కడికి నేను వెళ్ళాలనుకుంటున్నా. రాజా, ఏమిటి సాహసం? అక్కడున్న మనుషులు, పద్ధతులు, పరిస్థితులు ఏమి నీకు తెలియవు. నువ్వు కృష్ణవు కావని వాడికి తెలిసిపోతే నీకు చాలా ప్రమాదం. ప్రమాదానికి భయపడి ప్రాణాల మీద తిప్పితే నేను పుడుకోకపోతే ఆ కృష్ణను రక్షించేది ఎవరు? చిక్కుకొని ఉన్న అతని ముసలి తండ్రిని కాపాడేది ఎవరు? ఎవరైనా సరే ఆ ముఠా వివరాలు నేనే తెలుసుకుంటాను. ఆ ముఠాకు మూల కారకుడైన ఆ మూల పురుషుడు కూడా నేనే తెలుసుకుంటాను. సుప్రీం నుంచి ఏమైనా కబురు వచ్చిందా? సుప్రీమే మీకోసం వచ్చారు, మీతో మాట్లాడాలని ఎదురు చూస్తున్నారు. ఎక్కడ ఉన్నాడు? గోల్డెన్ చాంబర్ లో. అయితే పద. మార్నింగ్ సుప్రీం. గుడ్ మార్నింగ్ మై డియర్ గోల్డ్ మ్యాన్. ఇంతవరకు నువ్వు అందించిన సహాయంతో, సహకారంతో నేను సంపాదించిన బంగారాన్ని చాలా వరకు ఆఫ్రికాలో ఉన్న నా అసలు స్థావరానికి తరలించేశాను.
ఈ మిగిలిన బంగారాన్ని కూడా వెదురు బొంగుల రూపంలో స్టీమర్స్ అడుగును ఏర్పాటు చేసి పంపించేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. ఆ తర్వాత నేను కూడా ఆఫ్రికా వెళ్ళిపోతాను. అప్పుడు నువ్వు నీ తండ్రి మీ ఇష్టం వచ్చిన దారి చూసుకోవచ్చు. కానీ కానీ నువ్వు చేయవలసిన పని ఒకటి మిగిలిపోయింది. ఆ పని నువ్వు చేసేస్తే నీ తండ్రిని వదిలిపెట్టేస్తాను, నా మాట నిలబెట్టుకుంటాను. ఇదొక్కటే నువ్వు చేయవలసిన ఆఖరు. సుప్రీం, ఇదే ఆఖరు పని, ఇదే ఆఖరు పని అంటూ రాజే ఎన్నో పనులు చేయించావు. నా తండ్రి గారి కోసం ప్రాణాలు కూడా తగ్గించి ఆ పనులని విజయవంతం చేసుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడు ఇదే ఆఖరు పని అంటున్నావు. ఎంతవరకు నీ మాటలు నమ్మాలి? ఆవేశపడ కృష్ణ, నిజంగానే ఆఖరిసారి, చివరిసారి మన బంధానికి ముగింపు, ఓ ఫినిషింగ్ టచ్ ఈ పని. చూడు, కళింగ గుట్ట దగ్గర ప్రభుత్వ తవ్వకాలలో అలెగ్జాండర్ కాలం నాటి ఒక గోల్డెన్ హెడ్ బయటపడిందట. వజ్ర వైఢూర్యాలతో పొదగబడ్డ ఆ గోల్డెన్ హెడ్ కొన్ని కోట్ల రూపాయల ఖరీదు చేస్తుందట. ఎలాగైనా నువ్వు దాన్ని స్థాపించాలి. ఇది నువ్వు చేయవలసిన ఆఖరు పని. అది సరే, తవ్వకాలలో దొరికిన ఆ విలువైన గోల్డెన్ హెడ్ని ప్రభుత్వం ఎక్కడ ఉంచిందో, దాన్ని కాపాడటానికి ఏ విధమైన కట్టుదిట్టాలు చేసిందో అది తెలిస్తేనే తేగలిగింది. ఆ వివరాలన్నీ తెలిసిన మనిషిని రప్పించి ఏర్పాటు చేస్తాను. మీ అన్నయ్య గారికి యాక్సిడెంట్ అయింది, హాస్పిటల్లో ఉన్నారు. కంగారు పడాల్సిన ప్రమాదం ఏం లేదు. మిస్టర్ టీచ్ సుజాతను ఎవరో జీప్ లో తీసుకెళ్తున్నారు, నాకు ఇది అనుమానంగా ఉంది. దగ్గర హాస్పిటల్ వెళ్తున్నాం. సుప్రీం తీసుకొచ్చాం. అవును, అక్కడ ఇంటి దగ్గర మీకు బాబాయినైన నేనే, ఇక్కడ సుప్రీంని. దేశంలో బంగారం దొంగతనం చేస్తున్న గజ దొంగ గోల్డ్ మ్యాన్ ముఠాత ముఖ్యుణ్ణి, మూల పురుషుణ్ణి. మీ అన్న పట్టుకోవడానికి దేశమంతా గాలిస్తున్న ఆ బంగారు దొంగ నేనే. యుగ యుగాలుగా మనిషిని ఆకర్షిస్తున్న మహత్తరమైన లోహం బంగారం. ఆ బంగారం ఎక్కడున్నా సరే దోచుకుని ప్రపంచంలోకెల్లా గొప్పవాణ్ణి కావాలి అని కలలు కన్నాను. నా తెలివితేటలతో ఆ కళలన్నీ నిజం చేసుకుంటున్నాను. ఇంతవరకు అసలు దొంగ నేనేనని ఎవ్వరికీ తెలియకుండా మొసలుతున్నాను. అతి త్వరలో ఆఫ్రికా అడవుల్లో ఉన్న నా బంగారు భవంతికి వెళ్ళిపోబోతున్నాను. అయితే దొంగతనాలకి, హత్యలకి, నేరాలకి కారకుడివి నువ్వా? అవును నేనే. మన సత్యమే పోలీస్ ఆఫీసర్ కావడం వల్ల పోలీసు వారు చేసే ప్రయత్నాలు ఎప్పటికప్పుడు నాకు తెలిసిపోయేవి. ఫోన్ పిచ్చున్నట్టు నటిస్తూ ఫోన్లో నా మనుషులకు సమాచారం అందజేసేవాడిని. రేసులకి క్లబ్బులకి వెళ్తున్నానని చెప్పి ఇక్కడికి వచ్చిన కార్యకలాపాలు కొనసాగించేవాడిని. అర్థమైందా మీ బాబా ఎంత తెలివైన వాడో అమ్మాయి? ఎంత నీచుడివో దుర్మార్గుడివో కూడా అర్థమైంది. బంగారం మీద దురాశతో ఎన్ని ఘాతకాలైనా చేసే పాపివని అర్థమైంది. కానీ ఒక్క విషయం, నీలాంటి నేరస్తులు ఏనాటికి చట్టం నుంచి తప్పించుకోలేరు. నా భవిష్యత్ ఏమిటో తెలుసుకోవడానికి కాదు నేను ఇక్కడికి రప్పించింది. మీ డిపార్ట్మెంట్ తవ్వకాల్లో బయటపడ్డా వజ్ర వైఢూర్యాలతో పొదిగిన ఆ గోల్డెన్ హెడ్ ఎక్కడ ఎలా దాచారో నాకు తెలియాలి. అది నువ్వు నాకు చెప్పాలి. దేశ సంపదను దోచుకునే నీలాంటి నీచులకి చెప్పను, చెప్పను. బాబాయిని గనక నీకే అపకారం చేయనని మాత్రం అనుకో. నేను అనుకున్నది సాధించడానికి అవసరమైతే నా అనుకునే వాళ్ళందరినీ చంపేయగలను. 24 గంటలు టైం ఇస్తున్నాను. ఈలోగా చెప్పకపోయావా బంగారాన్ని కరిగించి నీ కళ్ళల్లో పోయిస్తాను. రాబర్ట్, దీన్ని చల్లపడై. సుప్రీం, ఆ పిల్ల గడుసు మనిషిలా కనిపిస్తుంది. ఇచ్చిన గడువు లోపల చెప్పకపోతే? కృష్ణ, చెప్పకపోతే దీన్ని చిత్రహింసలు పెడతాను, బ్రతకలేనని బాధలు పెడతాను, భరించరా నరకం చూపిస్తాను. సుప్రీం, గోటితో పోయేదానికి గొడ్డలు ఉపయోగించాలనుకునే నీ తెలివి తక్కువతనానికి దాలి వేస్తోంది. ఏమిటి నువ్వు అనేది? అదే, సుజాత నాలాగా ఉండే రాజా అనేవాడిని ప్రేమిస్తోంది కదా. నేనే ఆ రాజానని, ఆమెను రక్షించడం కోసమే ఇక్కడికి వచ్చానని నటించి ఆమెను బయటికి తీసుకుడతాను. అక్కడ మాటల్లో పెట్టి ఆ గోల్డెన్ హెడ్ ఎక్కడుందో తెలుసుకుని తీసుకొస్తాను. ఎలా ఉంది మన ప్లాన్? ప్లాన్ పకడ్బందీగానే ఉంది. కానీ ఆ గోల్డెన్ హెడ్ నీ చేతికొచ్చాక మళ్ళీ తిరిగి నువ్వు ఇక్కడికి వస్తావా? అంతకంటే విలువైన నా తండ్రి నీ చేతుల్లో ఉన్నాడు. ఎస్ ఎస్. బాబాయ్ అసలు దొంగగా కనిపించడం, కృష్ణకు బదులుగా ఇక్కడికి వచ్చిన నువ్వు కనిపించకపోవడంతో నాకు మతిపోయినట్టు అయింది. నీ గురించి ఆలోచిస్తున్నాను, అందుకే నేను వచ్చింది. అవును కృష్ణ, ఆ సుప్రీం ఎవరో కాదు, సేడి సత్యం బాబాయ్. అవును,
ఇంతకాలం ఎవరికీ తెలియకుండా రహస్యంగా దోపిడీలు చేసింది మా బాబాయే. కృష్ణ, మీ నాన్నగారిని ఆ సుప్రీం బార్ నుండి తప్పించడానికి మనం ఒక పథకం వెయ్యాలి. సార్, వీళ్ళిద్దరూ మన స్థావరం బయట పొదల కింద తుప్పల కింద తిరుగుతూ అనుమానంగా కనిపించారు. చూడండి బాబాయ్, నువ్వు ఇక్కడున్నావేంటి బాబాయ్? ఇదేమిటి బాబాయ్? బాబాయ్, ఏమిటి బాబాయ్ ఇది? చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు బాబాయ్. బాబాయ్, ఇదంతా చూస్తుంటే అసలు గోల్డ్ మ్యాన్ డెన్ ఇదే లేకుంది బాబాయ్. బాబాయ్, అసలు గోల్డ్ మ్యాన్ ఇక్కడ ఎక్కడో ఉండి ఉంటాడు బాబాయ్. గోల్డ్ మ్యాన్ గారు అడుగు జాడలు కానీ, వారి వేలుపుత్రులు కానీ, వారు పారవేసిన సిగరెట్ పీకులు కానీ అవన్నీ పరిశోధించాల్సి ఉంది. రామాయణంలో పిడకల వేట అంటే ఇదే. మీ ఇద్దరికి చావు రాసి పెట్టుంది కనుక ఇక్కడికి వచ్చారు. రాబర్ట్, వీళ్ళని కట్టిపడి. ఎస్ సుప్రీం. సుప్రీమా? ఎస్, నేనే. రేయ్ టిప్, అర్థమైంది, వీళ్ళందరికీ పెద్ద బాస్ ఇదే అంటే బాబాయ్ అసలు గోల్డ్ మ్యాన్. నేను నాలుగు నా డిటెక్షన్ ఫలించింది. నోరు ముయ్యకపోతే నాలుగు పీకించేస్తాను. రాబర్ట్, వీళ్ళ సెల్లో చూసాయి. ఇలా స్ప్రింగ్ లో ఎగిరితే నువ్వు కృష్ణవు కాదు రాజావని తెలిసిపోతున్నావు. దాంతో మనమతి పోగొడతారు మా బాబాయ్. కుదురుగా ఉంటావు. ఇప్పుడు చూడు ఎలా ఉంటాను.